తాజా 30 బాగా ఎత్తుగా ఉండాలనే ఆరాటం మనిషికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మధ్య హైదరాబాద్లో ఒక అతను ఎత్తు పెరగాలని గ్లోబల్ హాస్పిటల్లో సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఈ సంఘటన పెద్ద సంచలనం కలిగించింది. ఈ పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక యువకుడు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే 6 ఏళ్లలో 2.5 అడుగుల ఎత్తు పెరిగాడు. ఇప్పుడు 8 అడుగులకు చేరుకున్నాడు. సాధారణంగా మనిషి ఎత్తు 6 అడుగుల కంటే ఎక్కువ ఉంటే చాలా ఎక్కువ అని భావిస్తాం. 7 అడుగుల మనుషులు కూడా అక్కడక్కడా ఉంటారు. మీరు చూస్తున్న ఈ యువకుడు తాటి చెట్టులో పెరిగిపోతున్నాడు. ఇతని పేరు ఇజ్జాడ షణ్ముఖరావు. వయసు 24 ఏళ్లు. తల్లిదండ్రులు రామలక్ష్మి సూర్యనారాయణ. శ్రీకాకుళం జిల్లాలోని సంతకవిటి మండలంలో ఉన్న బిల్లాని ఇతని స్వగ్రామం. షణ్ముఖరావు 6 ఏళ్ల కిందట 5.5 అడుగులే ఉండేవాడు. అతని 2 సోదరులు కూడా 5.5 అడుగుల పొడవు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత షణ్ముఖరావుకు పచ్చకామెరలు వచ్చింది. దీనికి మందులు వాడాడు. అప్పటినుంచి ఎత్తు పెరగడం ప్రారంభమైంది. 6 దాటాడు, 7 దాటాడు, ఇప్పుడు 8 అడుగులకు చేరుకున్నాడు. ఇప్పుడు అతడి ఖచ్చితమైన ఎత్తు 8 అడుగుల 3 అంగుళాలు. పచ్చకామెరలకు వాడిన మందుల దుష్ప్రభావం వల్ల షణ్ముఖరావు ఇలా భారీగా ఎత్తు పెరిగిపోతున్నాడని భావిస్తున్నారు. తాను ఏకంగా 8 అడుగులకు చేరడంతో చాలా ఇబ్బందులు పడుతున్నానని షణ్ముఖరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 10వ తరగతి వరకు చదివిన తాను ఉపాధి పనులకు వెళ్తున్నానని చెప్పాడు. పొడవుగా ఉన్నందున ఎవరూ పనులకు పిలవడం లేదని, ఆటోలు కారులో ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయాడు. పాదాలకు సరిపడా చెప్పులు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్డెంబడి వెళ్తుంటే వింతగా చూస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యానని అంటున్నాడు. పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఉన్నా పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు. ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్లలో అత్యంత పొడగిరిగా టర్కీకి చెందిన సుల్తాన్ కోసన్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని వయసు 34 సంవత్సరాలు. అతని ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు. మన షణ్ముఖరావు ఇటీవలే సుల్తాన్ను అధిగమించి 8 అడుగుల 3 అంగుళాలకు చేరుకున్నాడు. షణ్ముఖరావు గిన్నీస్ రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.